ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మహిళ ఎంపీ బుట్టరేణుక లోక్సభలో తనదైన స్టాల్లో స్పీచ్ ఇచ్చారు ఈరోజు ఇటీవల కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన బీసీ కమిషన్ బిల్లుపై మాట్లాడిన ఆమె సమయం తక్కువగా ఉందనే కారణంతో ముందే పేపర్లపై రాసి తీసుకొచ్చిన విషయాన్ని వేగంగా చదవడం ప్రారంభించారు ఈ క్రమంలోనే ఆమె తడబడ్డారు అయితే ఈ నేపథ్యంలో ఈక్విటీబిలిటీ అనే పదాన్ని చదువుతూ మూడు నాలుగు సార్లు తడబడ్డారు ఆ సమయంలో సభలో ఉన్న సభ్యులు బుట్టారేణుక హడావుడి చేసి నవ్వులు చిందించారు అయితే ఒకవైపు స్పీకర్ వచ్చిన సమయం కొద్దిగానే ఉండటంతో త్వరగా పూర్తి చేయాలనే టార్గెట్ కారణంగా తడుపడుతున్నట్లు ఎంపీ బొట్టారేణుక చెప్పారు ఎంపీ రేణుక ఇస్తున్న స్పీచ్ అర్థవంతరంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఉండటంతో టెన్షన్ పడొద్దని స్పీకర్ ఆమెకు ఈ సందర్భంగా సూచించారు దీంతో ఆ తర్వాత నిమిషానికి రేణుక తన ప్రసంగాన్ని ముగించారు అయితే ఒకవైపు సమయం తక్కువగా ఉన్నా కానీ పేపర్లలో చూడకుండా మాత్రం ఆమె దాటిగా మాట్లాడగలిగారు సభ అనంతరం మిగతా సభ్యులు ఎంపీ రేగులు మీరు సమయం తక్కువగా ఉన్నా కానీ అందరికీ అర్థమయ్యే విధంగా చాలా స్పీడ్గా చదివారని స్పీచ్ బాగా ఇచ్చారని మెచ్చుకున్నారు